గ్రంథాలయాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. మేడ్చల్లోని జిల్లా గ్రంథాలయం ఆవరణలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీవీలు, సెల్ఫోన్లు, కంప్యూటర్లు రావడంతో గ్రంథాలయాల ప్రాముఖ్యత తగ్గిపోయిందన్నారు. కానీ గ్రంథాలయాల్లో ఉన్న జ్ఞానం మరెక్కడా లభించదని సూచించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, నగదు ప్రోత్సాహం, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. గ్రంథాలయాలను కూడా బైఫర్కేట్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్లో నూతన గ్రంథాలయం ఏర్పాటు చేసుకునే భాగంగా అందులో భాగంగా ఈనాడు గ్రంథాలయ వార్షికోత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున నూతన అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ గారి అధ్యక్షతను మరి గౌరవ సభ్యులు మిగతా పెద్దలందరూ పెద్ద ఎత్తున 8 రోజులు గ్రంథాలయ వార్షికోత్సవాలు నిర్వహించి వివిధ వక్త పోటీలు, ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు అనేకంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా కార్యక్రమ రూపకల్పన చేసుకుని ఈరోజు ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను గ్రంథాలయ సంస్థ అధ్యక్షుని కోరిది ఒకటే, నూతనంగా ఏర్పరచుకున్నాం కాబట్టి దీనికి ప్రత్యేకత ఉంది. పొటెన్షియల్ జిల్లా మన మేడ్చల్ జిల్లా రెవెన్యూ కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున సంవత్సరానికి 10 కోట్లు జమ అయ్యేటువంటి అవకాశం గల గ్రంథాలయ సంస్థ ఇది మనది. 5